హలో గార్డెన్ లవర్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను సంధ్యని. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదండి, ఇవి పాలకూర విత్తనాలు వేస్తే వచ్చినాయండి. మనం సాధారణంగా పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలన్నీ కూడా వెడల్పు ఎక్కువగా ఉండి లోతు తక్కువగా ఉన్న టబ్స్ని వాడుతుంటాం. అయితే ఈరోజు నేను చిన్న చిన్న వేస్ట్గా పడి ఉన్న డబ్బాల్లో కూడా మనం ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చండి. ఒక చిన్న ఫ్యామిలీకి ఇలాంటి వేస్ట్ డబ్బాలో పెంచే ఆకుకూరలు ఒక నాలుగు ఉన్నాయంటేనండి, వారానికి ఒకసారి మనం ఆకుకూరని తీసుకోవచ్చు. అయితే ఈ విధంగా మనం హెల్తీగా ఈ ఆకుకూరలు పెంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందండి. అవి ఏంటో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. ముందుగా మనం ఇలా వేస్ట్గా పడి ఉన్న వాటర్ బాటిల్స్ కానీ డబ్బాలు కానీ ఏవైనా సరే ఉంటే వాటిని తీసుకుని వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అడుగు భాగంలో హోల్స్ పెట్టుకుని వాటర్ పోసినప్పుడు మనం వాటర్ డ్రైన్ అయిపోవాలండి. ఆ విధంగా మనం ముందుగా సిద్ధపరచుకుని మనం కంపోస్ట్ అన్నీ కలిపిన మట్టి ఉంటే ఆ మట్టితో ఈ యొక్క డబ్బాల్లో నింపుకుని మనం విత్తనాలు వేసుకుంటాం కదండి. విత్తనాలు వేసుకున్న తర్వాత మొలకలు అన్నీ వచ్చేస్తాయండి. అయితే మనం మొదటగా చేయాల్సిన పని ఏంటంటే మొలకలు వచ్చిన తర్వాత కొంచెం ఒక నాలుగు అంగుళాల మొక్కలు అంత పెరిగాక ఏం చేయాలంటేనండి, మనం మొక్కలన్నీ వచ్చేసినాయి కదని ఉంచకుండా కొంచెం కొంచెం గ్యాప్లో మొక్కలు పెరిగేటట్టుగా మనం కొన్ని మొక్కలు తీసేసుకోవాలండి. ఈ పాలకూరకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఆ తీసేసిన మొక్కల్ని వేరే ఏ టబ్లో అయినా మనం ఒక్కొక్క మొక్కగా పెరిగి పెట్టినట్లయితే అది చక్కగా పెరిగి మనకి చక్కటి ఆకులతోటి ఎక్కడైనా సరే చక్కగా మనం ఇచ్చే కంపోస్ట్ ద్వారా చక్కగా పెరుగుద్దండి. అయితే మనం ఇలా గ్యాప్గా మొక్కల నుంచి ఎప్పటికప్పుడు ఆకులు పెరుగుతున్నప్పుడు అండి వాటిని తీసేసుకుని మనం మన దగ్గర ఉన్న కంపోస్ట్ ఏదైనా దానికి ఇచ్చినట్లయితే మళ్ళీ ఒక వారానికి ఆ చిన్న చిన్న ఆకులన్నీ చక్కగా పెరిగి పెద్దగా అవ్వడం మనం చూస్తామండి. అయితే ఈ ఆకులు పెద్ద సైజులో ఉండటానికి మన దగ్గర ఉన్న కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు అయితే ఆకులు సైజు కూడానండి చక్క పెద్దగా మనకి రావటం చూస్తాం. అయితే నేను ఈ విధంగానే ఎప్పటికప్పుడు వచ్చిన ఆకులను తీసేస్తూ ఆకులు సైజు కూడా చక్కగానండి, నేను ఎప్పుడు తీసుకున్నప్పటికీ హార్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఆకులు పెద్ద సైజుగానే వస్తున్నాయండి. దానికి కారణం ఏంటంటే నా దగ్గర ఉన్న ఈ వర్మి కంపోస్ట్ నండి. నేను ఆకులు తీసినప్పుడల్లా ఈ కంపోస్ట్ ఇస్తూ వాటర్ ఇస్తూ ఉండటం వల్ల వారానికి కంపల్సరిగా ఒక ఆకుకూర రావటం, నేను దాన్ని హార్వెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మన దగ్గరున్న వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదా మనకి కౌడంగ్ మన్యూరు ఏదైనా సరేనండి ఉన్నప్పుడు వాటిని మనం ఇచ్చుకున్నట్లయితే అవి కంపల్సరిగా చక్కటి చిగుర్లు, అది కూడా హెల్తీగానండి. మొక్కలకు ఏ మొక్కలకైనా సరేనండి, ఫ్రూట్స్ ఉన్న మొక్కలకు కానీ వెజిటబుల్స్ మొక్కలు కానీ లేక లీఫీ వెజిటబుల్ ఏదైనా సరే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కంపోస్ట్ ఇచ్చి వాటర్ ఇచ్చినట్లయితే మరలా చక్కటి ఫలితాన్ని పొందుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.